71వ వన మహోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని స్థానిక ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ పలు గ్రామాల్లో ఇళ్ల పట్టాల లేఅవుట్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కాలుష్య రహిత సమాజం కోసం మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పుడు నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరానికి ఫలాలు ఇస్తుందన్నారు. అతివృష్టి అనావృష్టికి కారణం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటమేనని, ప్రకృతి మనుషులు వేరువేరు కాదనే విషయాన్ని గుర్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారులు, ఉపాధి హామీ పని అధికారులు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకుడు వంగాల భరత్, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లెలో నీటిని విడుదల మొదటిసారిగా జూలై 22వ తారీఖుననే మనం నీటిని విడుదల చేస్తూ ఉంటాం. ఎంపీ గారు కూడా అక్కడికి వచ్చినందువలన ఆ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అక్కడే కూడా లేట్ అయింది. సో అందువలన మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క ఇక్కడ ఇళ్ల పట్టాలు చాలా మంచి ప్రదేశము, రోడ్డుకు పక్కనే ఉంది, ఊరుకు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాల్లో ఉంటే మనకు మంచి కాలుష్యం లేనటువంటి గాలి మన ఆరోగ్యం బాగుండడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఒక మంచి ప్రదేశాన్ని పనిని ఇక్కడ చేయడానికి చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ అది సచివాలయాలు కానీ, గ్రామాలలో రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కానీ, తర్వాత హెల్త్ సెంటర్స్ కానీ, వీటన్నిటికీ ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ నుంచి మనకు వారు ఇస్తున్నందువలన మనం వీటన్నిటిని నిర్మించుకుంటున్నాం. కాబట్టి చెట్లు పెంచడం అనేది మనిషికి చాలా అవసరం, మంచిగా మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చెట్లు పెంచాలి. మీ యొక్క ఇంటి దగ్గర ఏదో ఒక చెట్టును పెంచుకొని ఒక ఇప్పుడు అక్కడ ఒక గ్రామం కానొస్తుంది. మనం ఎక్కడికైనా ఊరు పోయేటప్పుడు మనకు 5 కిలోమీటర్లు కానీ 4 కిలోమీటర్లు కానీ చెట్లు కానొస్తాయి, పెద్ద చెట్లు. సో అందువలన చెట్ల వలన మన ఆరోగ్యం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, మనం బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి, ఎందుకంటే నాకు ఇంకా ప్రతి మండలానికి పోవాలి, ఇప్పుడు నాకు ఇది 2వ మండలము, 3వ మండలం బగిడాలం, మళ్ళీ నందికొట్కూరులో ఈ కోవిడ్ గురించి ఒక బస్సు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఆ బస్సు ద్వారా వాళ్ళందరినీ పంపించడానికి కోరుకుంటూ ఈ యొక్క కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పేసి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించి మీ కుటుంబానికి,